వెరీ గుడ్ న్యూస్ టుడే. నవంబర్ 28, 2019 చరిత్రలో మరవలేము. ఐ వాంట్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ ఆల్, మీ అందరికీ ప్రార్థించినందుకు, సపోర్ట్ చేసినందుకు, నా ఫ్యాన్స్ అందరికీ, తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఒక మంచి న్యూస్. మీరందరూ విన్న ప్రకారం రామ్ గోపాల్ వర్మ రేపు రిలీజ్ అయ్యే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీని స్టాప్ చేసేసారు ఆనరబుల్ హైకోర్టు. ఐ వాంట్ థ్యాంక్ చీఫ్ జస్టిస్ మిస్టర్ చౌహాన్, ఆనరబుల్ చౌహాన్ జీ అండ్ ఆనరబుల్ జస్టిస్ రెడ్డి గారు, ఆనరబుల్ జస్టిస్ పి నవీన్ కుమార్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఫస్ట్ జడ్జ్ చలాకోదన్ రామ్ చౌదరిజీ. లాస్ట్ వీకే మన కేసు విన్నారు. విన్న తర్వాత ఆయనే అద్భుతమైన ఆర్డర్స్ పాస్ చేసే ముందు చౌదరి అని అంటారని చీఫ్ జస్టిస్ గారికి వెళ్ళారు. వీరందరూ డిస్కస్ చేసుకొని లాస్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇన్ని రోజులు టైం తీసుకొని ఫేవరబుల్ ఆర్డర్ పాస్ చేశారు. ఏంటి కోదండ్ రామ్ గారు మనకి ఇచ్చినదే చౌదరి గారు. ఈరోజు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు అందరూ యునానమస్గా ఈ సినిమాని రిలీజ్ చేయకూడదని ఆపేశారు. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని కమ్మాల మధ్య, రెడ్ల మధ్య, కాపుల మధ్య, ఇతరుల మధ్య, లేదా పొలిటీషియన్ని ఇన్సల్ట్ చేసి డైరెక్ట్ అటాక్ ఇచ్చి వాళ్ళెవరూ ఆపలేదు, కేఏపాల్ యుద్ధాలు ఆపడంలో బిజీగా ఉన్నారు, ఆయన కూడా ఆపరనుకున్నారు, మా కృష్ణకుమార్ భాగవత్ గారు, మా సీనియర్ అడ్వకేట్ హైకోర్టు జ్యోతి బేగల్, జయకుమార్ వీళ్ళంతా యునానిమస్గా పనిచేసి నన్ను ప్రోత్సహించి నేను బిజీగా ఉన్నా నా పవర్ ఆఫ్ అటర్నీ నేను వాషింగ్టన్ డీసీ నుంచి పంపించిన లాస్ట్ 1 మంత్ ఇది చక్కగా ప్రిపేర్ చేసి ఈ మంచి జయాన్ని దేవునికి ఘనత, మనందరికీ విజయం. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా మార్పు చెంది ఇలాంటి మూవీని ఇంకా లైఫ్లో ఇప్పుడు చేయకుండా ఉండేటట్టు మీరందరూ ప్రేయర్ చేయండి, కృషి చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని మీడియా మిత్రులందరికీ షేర్ చేయండి. మీడియా మిత్రులు కూడా చక్కగా రిపోర్ట్ చేసినందుకు వారందరినీ దేవుడు దీవించుగాక. కులాలకు అతీతంగా, మతాలకి అతీతంగా జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జెస్ అందరినీ గాడ్ బ్లెస్ యూ. ఫిల్మ్ బోర్డ్ని సర్టిఫై చేయకుండా ఎంతవరకు ఆపిన సెన్సార్ బోర్డు వారికి కూడా గాడ్ బ్లెస్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.